హలో బ్రో గుడ్ మార్నింగ్ బ్రో ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉంది అఖండ మూవీ? చూసాను బ్రో, చాలా బాగుంది. మంచి బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. అవును, అసలు ఎక్స్పెక్ట్ ఎవరు బోయపాటికి బాలయ్య కాంబినేషన్ లో ఇలాంటి సినిమా వస్తుందని. అసలు లెజెండ్ తర్వాత అసలు లెజెండ్ కంటే బాగుండాలనుకున్నాం, కానీ మరి ఇంతలా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే కదా, బాలయ్య బాబు యాక్టింగ్ అయితే ఎరగదీసాడు. మెయిన్ అగోరా క్యారెక్టర్ అసలు వేరే లెవెల్ అసలు కదా. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు అనుకోలే. అసలు ఇంకా ట్రాన్స్ లో నుంచి పోవట్లే మైండ్. అసలు ఆధ్యాత్మిక గురించి చెప్పాలంటే అసలు బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఆధ్యాత్మిక గురించి ఇంత ఇదిగా చెప్తారని అనుకోలేకపోయినాం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ కి వాళ్ళు చూపించిన విధానము అవును అసలు మైండ్ బ్లోయింగ్. అసలు సామాన్య మ్యూజిక్ అయితే ఇరగదీసాడు. ఓకే, చాలా బాగా వచ్చిందండి ఫిలిం. నేను కూడా 2 times చూసాను. అసలు ఈ సనాతన ధర్మం గురించి చెప్పడము, ఈ మధ్య ఈ గుళ్ళు కూల్చడాలు ఎక్కువైపోయినాయి కదా, నువ్వు చూస్తావు. అవును బ్రో, మనకు తెలియట్లేదు కానీ చాలా దగ్గరలో బాగా చూపించారు అలాంటివంతా. మేజర్ టెంపుల్స్ పైన దాడులు కానీ, అవును, ఈ మైనింగ్ ఇష్యూస్ కానీ అసలు మనకు తిరగడం లేదు. మైనింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అవును అవును, కానీ జరుగుతుంది. అది జనరేషన్ కి, కాలం పిల్లలకి మేబీ తిరగడం కోసం ఇలాంటి మూవీ తీస్తారనిపిస్తుంది. అదే ఆ దేవుడు రూపంలో వచ్చి ఇలాంటి మూవీ తీస్తారేమో అనిపిస్తుంది. అవును, తప్పు చేసే వాళ్ళు ఏదో ఒక రూపంలో శిక్షించబడతారు అనే దానికి. అవును, అసలు కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము, గుళ్ళు చాలా పురాతన దేవస్థానాలు అవి. అవును, వాటిని కూల్చేసి అక్కడ ఏదో అక్రమ కట్టాలు, లేకపోతే ఏదో షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్. మెయిన్ ఏమో అంటే మూవీలో మన గుళ్ళుని ఎలా కాపాడుకోవాలి, ఎవరో పెద్దోళ్ళు కప్పిన గుడి కదా అని చెప్పి కూల్చేయడం, అవును మనం కట్టలేదు కదా మనకేం సంబంధం అని కాకుండా, ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పరమత దేవుని కూడా గౌరవించాలి అని చెప్పి బాగా చూపించాడు. సర్వ మతాన్ని ఆదరించాలి. అవును, అదే మన భారతదేశం అని నేర్పించాను. అలాగని ఏ మత కించపట్టకుండా అసలు హిందూ ధర్మం ఏంది, సనాతన ధర్మం ఏంది, ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఇది చేయాలి అని చెప్పి బాగా చూపించాడు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ మధ్య కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, అదే పంట పొలాలు నాశనం చేయడము, అవును అవి చాలా జరుగుతున్నాయి. అది మనకు తెలియదు, అది ఎందుకంటే బయట రానివ్వరు. అవును, కానీ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. అవును, ఈ మేజర్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో జరిగే ఇష్యూస్ చాలా బాగా కవర్ చేశారు. అవును, అది పర్టికులర్ గా దానిపైన మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది అది. అవునవును, ఇది ప్రతి ఒక్క విషయం సింక్ అవుతుంది. అవును, కానీ బాగా డీప్ గా ఆలోచిస్తే ప్రతి ఒక్క ఇష్యూ అనేది మన రియల్ టైమ్ లైఫ్ లో ఎక్కడో దగ్గర సింక్ అవుతుంది. అవును, అసలు ఇంకా బోయపాటి టేకింగ్ అయితే అసలు ఇంకా మర్చిపోలేకపోతున్నా, మైండ్ నుంచి పోలేకపోతున్నా. ఇప్పటికి కూడా ఆ ట్రాన్స్ లోనే ఉన్నాను నేనైతే. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు తమన్కి దైవం పూర్ణింది అనిపిస్తుంది. ఆ శివు తాండవం అనేది, తమరకం అనేది తమన్ చేతిలోకి వచ్చేసింది అనిపిస్తుంది చూస్తుంది. అలా ఉంది, అసలు అనుకోలే ఇలా వస్తుంది మూవీ అనేది. మా ఊరోళ్ళు అసలు ట్రాక్టర్లో వెళ్ళారు మూవీకి అయితే చెప్పాలంటే. ఎప్పుడో చాలా 15 ముందు వెళ్తున్నారు. అసలు ఏంది నేను చూశాను కదా, అసలు ముసలి వాళ్ళు చెప్పు ఎంత యాంగ్జైటీగా వస్తున్నారు, కనీసం నడవలేని వాళ్ళు కూడా వచ్చి మూవీ చూస్తున్నారు అంటే అసలు ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా వాళ్ళ మొదటి కలమ జరుగుతున్నది వాళ్ళు చేయలేని, వాళ్ళకి దానికి ఏమి సమాధానం చెప్పలేకుండా పోతుంది. కాబట్టి ఈ మూవీ ద్వారా చూపించే కొద్దికి వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోతుంది, మనం పని ఈ మూవీలో చూపిస్తున్నారు. నేను ఈ మధ్య చెన్నైకి వెళ్ళాను బ్రో, 2 days బ్యాక్. ఓకే, అసలు చెన్నై వాళ్ళు ఎంత ఆదరిస్తానంటే వాళ్ళకి తెలుగు అంత రాదు, ఏదో అర్థమవుతుంది అంతే. అంటే కొంచెం దైవత్వంలో వాళ్ళు కొంచెం ఎక్కువ ముందు ఉంటారులే చెన్నై. అవును, చెన్నై అంటేనే ఇంకా అంతే అది. అట్లా దాంట్లో అసలు వాళ్ళు ఆదరిస్తున్నారు మూవీని అయితే. అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదు, ఆ పక్క అంతా మనకి చూడము. కానీ వాళ్ళకు ఎక్కడో సింక్ అవుతుంది ఆ ఇష్యూలో. ఇప్పుడు జరిగే ప్రెజెంట్ సిచ్యువేషన్ అవును ఎక్కడైనా ఏదో ఒక ఇష్యూ పైన సింక్ అవుతారు ఖచ్చితంగా. అసలు అగౌరాలు వచ్చి మూవీ చూడమైంది, ఈ సాధువులంతా బాలయ్య సన్మానం చేయడం ఏంది, అవును అంటే వాళ్ళకు అర్థం తెలుసు బ్రో. ఈ ధర్మపీఠాల పైన దుష్టశక్తులు ఉన్నాయని తెలుసు వాళ్ళకు కూడా, కొంతమంది తప్పుడు స్వాములు ఉండాలనేసి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అక్కడ. అవును అలాంటి చూపించే కొందరికి వాళ్ళకు కొంచెం ఎక్కువ ఇది వచ్చింది మూవీ పైన చూపిస్తున్నారు వాళ్ళు. అవును బ్రో. ఇంకేం విషయాలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు బ్రో. అదే బ్రో అదే కాల్ చేస్తాం, మూవీ ఎలా ఉంది, ఎట్లా వచ్చింది? మూవీ అయితే మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు, అసలు వేరే లెవెల్ ఉంది అంటే అదే కదా. అక్కడ టూ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే కదా. మళ్ళీ ఇంకేదన్నా ఇష్యూస్ ని బయట తీసుకొస్తారేమో చూడాలి, కొత్తగా మనకు తెలియని ఏమన్నా చూపిస్తారా. ఇప్పుడు మనకు తెలుసో తెలియకో కొన్ని విషయాలు తెలుసు మనకు, దాన్ని బాగా చూపించారు. అవును ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు మనకు తెలియని ఏమన్నా కొత్తగా చూపిస్తారేమో చూడాలి, వెయిట్ చేయాలి. చూద్దాం చూద్దాం అది ఎంత దైవేచ్ఛ, అది దైవ సంకల్పం. అది వాళ్ళు డైరెక్ట్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే కాదు, స్క్రిప్ట్ రైటర్ అనుకుంటే కాదు, అది అది దైవేచ్ఛ, దైవ సంకల్పం అది. అవును బ్రో. అది ఓకే బ్రో. సరే బ్రో. ఓకే బ్రో.